हाई फ्रेंड्स वेलकम टू मई चैनल नरसम व्लॉग्स चूप्चो वीडियो एटे विशाखपन जिले पेंदुर्ति कोंड पैन वैसा श्री वेंकटेश्वर स्वामी या आलय विशेष चरित्र वीडियो द्वारा चूपा आलय या प्रत्येक कोंड पैन चवरन स्वामीवारी पादमद्रुकू उ अभी नक्स वीडियो चूपा तरवा मैं चेसे वीडियो चला निवे कामेंट सैक्नों वस्तना मैं निवेक्ट कारण चाहिए स्वामीवारी या आलय या विशेष चरत्र तो पाक पूजा कार्यक्रम विधान विवरीदा चेपे मैं टाइम एक्वान तरवा प्रत्येक सदर्भाला आलय प्रत्येक सदर्भाला पूजल एवना सर मैं नीड़ तक वीडियो अड्डा काबटेटी गमन मैं आशिस्ना तरवा वीडियो के मुझे मैं चाने सब्सक्रेबा चाहिए चाने सब्सक्रेबी लाइक चेक शेयर चेक वीलते कामेंटे इध आल या प्रधान कुंड कर्गन इकडन मैं रोड मार्गन कुछ दूर अंत मन की कुंड को पैके मन की आलय कादापू वो आलय दी इधे मैं वेंकटेश्वर स्वामी या दिव्य क्षेत्र इकंड पैन वे मन की चूसर कदा मन की कुंड दुटर मन की पचन वातावरण कड़ा मन की आलय मन की कुलदीर उ स्वामी मैं इक चूस्ट मत प्रांगण चला अद्भुत तीर्चिदार मन आलय दोस्त गोपुरा कलये कुंड चवर मन की स्वामीवारी पादमुद्रुलू उ तरह वीडियो चूपा अगो आ चवरना उ मन की स्वामीवारी या पादमुद्रुक इध चुटर कुंड मतलब प्रातम चुटर परसावे मतलब पचन वातावरण मन की आह्लादक कातावरण अंत मन की तरह इक मैं कभी कोबरकल कुटे स्थल अभी इकड़कोचि फस्ट अब स्वामीवार पाद मुद्रिक प्रतिष्ठा अड़ भक्त कोबरकल कटी तरह आलय में के दर्शन मैं अदे चूसा भक्त अस्ट मोदी कोबरकल कटे आलया की दर्शन इक मैं चूस्ते परसरा चूस्ते इक मन दूर नीचे व्यू तरह मन की मुंक मन की दूर नीचे कुछ मेघाद्री रिजर्वायर को क तरवा मन की आलया की चाल प्राख्यता पेर विशेष मैं चूसा अदे आलय परसरा बैठनी चूस्ते अंत आलय चूस्ते मन की इला कैगदर घट रिजर्वायर अभी अंदर जलाशया चला निंटे एपड़ो इन कम कृश्याल मन की आलय या दूरप दृश्य क्वस्तम आलय ध्वस्तम अभी ब्रह्मोत्सव समय में प्रत्येक पूजे इक ఈ ఆలయం మనకి వైకుంఠ ద్వారం అన్నమాట ఈ వైకుంఠ ద్వారం అంటే ధనుర్మాసంలో మనం ఉత్తర దూరదర్శనం ఇక్కడ ఎటు వైపు నుంచి మనకి స్వామివారి దర్శనం కల్పిస్తారు ఆ రోజు సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే మనకి ఆ దర్శనం జరుగుతుంది తర్వాత ఆలయం చుట్టూరు మనకి అమ్మవారి విగ్రహాలు తర్వాత మన స్వామివారి యొక్క అవతారాల యొక్క విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు ఒక్కొక్కటి మనం ఇప్పుడు చూస్తున్నాం అమ్మవారి విగ్రహం ఇది మనకి ఈ ఆలయం నుంచి లక్ష్మీదేవి ఆలయం అన్నమాట ఆలయం యొక్క గోపురం అది లక్ష్మీదేవి ఆలయం యొక్క గోపురం అది మీరు చూస్తున్నది అది ఈ ఇటువైపు ఇప్పుడు చూస్తున్న మనం అది వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం గోపురం అది ఇక్కడ మనకి చూస్తున్నాము ఇక్కడ మనకి స్వామివారి యొక్క వరాహావతారం కూడా కనిపిస్తుంది విగ్రహం అక్కడ మనకి తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి లక్ష్మీ నరసింహ అవతారం కూడా కనిపిస్తుంది ఇది ఆలయం యొక్క వెనక భాగం మొత్తం చుట్టూరు ప్రదక్షిణం చేసుకోవడానికి ఈ ప్రాంగణం అంతా మనకి నిర్మించారన్నమాట మధ్యలో ఈ చుట్టూరు ఆలయం చుట్టూరు ప్రదక్షిణం చేసుకుంటారు వాళ్ళ యొక్క కోరిక మేరకు ఎన్నైతే తర్వాత ఇక్కడ మనకి లక్ష్మీ నరసింహ అవతారం కూడా కనిపిస్తుంది విగ్రహం ఇది ఆలయ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ యొక్క ప్రధాన గోపురం అది కొంచెం ముందుకు వెళ్తే మనకి గోదాదాస సన్నిధి యొక్క ఆలయం కూడా గోపురం మనకి కనిపిస్తుంది అది ఇప్పుడు మరి చూద్దరు కానీ తర్వాత కొంచెం మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఇంకా విగ్రహాలు కూడా ఉన్నాయి మిగతా విగ్రహాలు కూడా ఇక్కడ మనం వామనావతారం చూస్తున్నాము బలి చక్రవర్తి అంతమొందించడానికి వామనావతారం ఎంతడని మనకు తెలుసు అది ఆ విగ్రహం ఇప్పుడు మనకు కనిపిస్తుంది తర్వాత ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించారు ఇది గోదాదాస సన్నిధి యొక్క ఆలయం అన్నమాట ఆ ఆలయం యొక్క గోపురం కూడా మీరు చూస్తారు ఇది వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం గోపురం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇప్పుడు అది చూస్తుంది మనం గోదాదాస సన్నిధి యొక్క ఆలయం యొక్క గోపురం ఇది దర్శనం అయిన తర్వాత మనకి భక్తులు ఇటువైపు వచ్చే మార్గం ఇది దర్శనం పూర్తి అయిన తర్వాత మనకి అమ్మవారి విగ్రహాలు ఇంకా ఉన్నాయి ఆలయం చుట్టూరు మనకు ఆలయం యొక్క చూస్తే భక్తులు మనం చూస్తున్నాం అందరూ పూజలో నిమగ్నమై ఉన్నారు దర్శించుకుంటున్నారు ఆలయాన్ని ఆ దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాం తర్వాత ఇది ఇక్కడ మనకి ఇక్కడ స్వామివారి యొక్క నిత్యదీపం వెలుగుతూ ఉంటుంది అక్కడ 24 గంటలు
ఇది ఇక్కడ ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక మనకి గంట కూడా ఉంటుంది. ఈ గంట ఏంటంటే స్వామివారి యొక్క దర్శనం మనకి పూజ కార్యక్రమం అయినప్పుడు ఈ గంట మోగిస్తూ ఉంటారన్నమాట. పూజ పూర్తయిన తర్వాత ప్రతిసారి తర్వాత ఆలయం ముందు భాగం మనకి దేవస్తంభం ఇది. దేవస్తంభం స్టార్టింగ్లో మనకి శ్రీరాముడు కూడా కనిపిస్తున్నారు. శ్రీరామ స్వామి తర్వాత వామనావతారం యొక్క విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది. తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ఉంది. దేవస్తంభం చుట్టూరు నాలుగు విగ్రహాలు యొక్క ప్రతిష్ఠించారు. తర్వాత కృష్ణమల్లవి తర్వాత వరాహవతారం కూడా మనకు కనిపించింది. తర్వాత దేవస్తంభం చూడండి, మొత్తం కాంతితో చాలా మెరుస్తుంది దేవస్తంభం అంతా. ఆలయం యొక్క ముందు భాగంలో దేవస్థానం ముందున ఒక ఆలయం, చిన్న ఆలయం కూడా ఏదో నిర్మించారు. అది కొంచెం చీకటి కొండ మనకు కనిపించలేదు. ఇది స్వామివారు. తర్వాత మనం కొంచెం ముందుగా వెళ్తే ఆలయ పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి స్వామివారి యొక్క పాదాలు ఒక చెక్క మీద చేసి దర్శించారు. అక్కడ ఇక్కడ కూడా పూలతో బాగా అలంకరించి దర్శించుకుని అక్కడ భక్తులు దండం పెట్టుకుంటుంటారు. అక్కడ అన్నింటి మనం చూస్తున్న దృశ్యాలు అవి. స్వామివారు మనకు కనిపిస్తున్నారు కదా, కలియుగతమ వెంకటేశ్వర స్వామి మాకు చూడండి దర్శనం ఎంత బాగా ఉన్నారు. మనకి స్వామి చాలా బాగా కనిపిస్తున్నారు మనకి. ఇక్కడ చాలా 20 సంవత్సరాలు అయింది ఆలయాన్ని ప్రతిష్ఠించి దాదాపు. అక్కడి నుంచి అప్పటి నుంచి ఈ ఆలయం దివ్యక్షేత్రంగా వేసి మనకి చాలా అభివృద్ధి చెంది భక్తులు వేలాది సంఖ్యలో రావడం ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా శనివారం సమయంలో, శుక్రవారం ప్రత్యేకించి అభిషేక సమయంలో కూడా ఇక్కడ వస్తుంటారు. ఇక్కడ స్వామివారి విగ్రహాల ముందు, స్వామివారి ముందు ఇక్కడ 2 విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు. అవి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. తర్వాత ఇది వైకుంఠ ఏకాదశి రోజు కూడా వేలాది సంఖ్య ఇంకా భక్తులు వస్తారు. ఆ సమయంలో కూడా ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలామంది భక్తులు శనివారం పూట ముఖ్యంగా వస్తారు. అలాగా ఇక్కడ పూజా కార్యక్రమం మొత్తం జరుగుతుంది చూడండి. స్వామివారి మనకి దివ్య దర్శనం ఎంత బాగా కలుగుతుందో. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి మనకి ఎలాగైతే దర్శనమిస్తారో ఇక్కడ కూడా అదేవిధంగా మనకి కనిపిస్తున్నారు స్వామివారు. బ్రహ్మశ్వరంలో కూడా ఇక్కడ చాలా బాగా పూజ జరుగుతుంటాయి. పూజా కార్యక్రమం విధానం మొదలవుతుందో నుంచి మనం మొత్తం చేస్తూ ఉంటాము. పూజ కార్యక్రమం చాలా బాగా చేస్తారు. ప్రత్యున్నాయ మాత్రం
స్థానాయ నమః పూతదాయ నమః ఉన్నతయే నమః అభ్యాయ నమః భగవాయ నమః
समात्मा मनोमीरा 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 मन
Oh,
Thank you.
जाना जय 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 ज
ఉచిత ప్రసాదానికి వెళ్ళే దారి తర్వాత ఇక్కడ ప్రత్యేకించి పులిహార లడ్డు కూడా లభిస్తాయి అవి కూడా వేరే లైన్ ఉంటుంది మనం చూస్తున్నాం అది ఇది కొత్తగా నిర్మించిన ప్రాంగణం అన్నమాట ఇది ప్రత్యేకించి ప్రసాదాల కోసం ఈ ప్రాంగణం అంతా నిర్మించారు తర్వాత ఇక్కడ ఉచిత ప్రసాదం కూడా ఇస్తారు ఆ లైన్ మనకు కనిపిస్తుంది అది తర్వాత అక్కడ పులిహార లడ్డు అని కనిపిస్తుంది అది వేరే లైన్ అది మనం అక్కడ తీసుకొని భక్తులు ఇక్కడ కొంచెం సేపు కూర్చొని ప్రసాదం స్వీకరించి వెళ్తూ ఉంటారు తర్వాత చుట్టూరు హోర్డింగ్లు పెట్టారు ఆలయం యొక్క ప్రస్థానాలు మొత్తం ఆలయం యొక్క చరిత్రలు విశేషాలు అవన్నీ ఇక్కడ భక్తులు కూర్చుని ప్రసాదం స్వీకరించినప్పుడు అవి గమనించి ఏ సందర్భంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి కూడా మనం అక్కడ తెలుసుకుంటారు అందువల్ల ఈ హోర్డింగ్లు అవి ఇక్కడ పెట్టడం జరిగింది ఒక్కొక్క హోర్డింగ్ కోసం ఇప్పుడు మీకు చెప్తాను మొదటిగా మనకి ఆలయ పరిసరాలు కూడా ఇక్కడ బయటకు కనిపిస్తున్నాయి వాంగ్వీలో మనకి మొత్తం కొండ ఒకటే కనిపిస్తుంది మనకి తర్వాత శ్రీవారి ఆజిత్ సేవలు హోర్డింగ్ చూశారు కదా అవి ఏ సందర్భంలో చేస్తారు కూడా ఇక్కడ హోర్డింగ్ రూపంలో మనకి ఇక్కడ తెలపడం జరిగింది కళ్యాణోత్సవం అవన్నీ మనం రాస్తున్నాయి దాని మీద తర్వాత ఇది ఇప్పుడు మనకు కనిపిస్తున్న హోర్డింగ్ ఆలయ యొక్క చరిత్ర వెంకటాద్రి యొక్క చరిత్ర తర్వాత శుక్రవారం పూట అభిషేకం చేస్తారు ఆ విగ్రహానికి తర్వాత ముడుకుల కోసం ప్రత్యేకించి రాశారు తర్వాత శనివారం పూజల కోసం కూడా ప్రత్యేకించి రాయడం జరిగింది ఇవన్నీ భక్తులు గమనిస్తారు దీన్ని బట్టి భక్తులు ఏ సందర్భాల్లో గుడికి వచ్చి పూజలు చేస్తారో అవన్నీ మనం ఇక్కడ గమనించవచ్చు తర్వాత కింద మనకు కనిపిస్తుంది గోవిందనామములు అన్ని చాలా ప్రత్యేకత పొందిన నామములు అవి కూడా మనం ఇక్కడ కింద హోర్డింగ్లో ప్రత్యేకించి హోర్డింగ్ పెట్టడం జరిగింది అది కూడా ఇప్పుడు మనం చూస్తాం ఇక్కడ హోర్డింగ్ మీద మనకి గోవిందనామాలు కూడా రాశారు చాలా చక్కగా ఇక్కడ భక్తులకు మాత్రం చాలా అంతా గమనించేటట్టు బాగా పెద్ద భవనం వల్ల మనకి అన్ని స్పష్టంగా కనిపిస్తున్న హోర్డింగ్ల మీద చూసారా గోవిందనామాలు కూడా మనకి ఎంత క్లియరెన్స్గా మనకి స్వామివారి యొక్క నామములు ఇక్కడ మనకి హోర్డింగ్ మీద పెట్టడం జరిగింది అవి కూడా భక్తులు గమనిస్తారని చెప్పేసి ప్రత్యేకించి చూశారు ఇప్పటివరకు మనం వెంకటేశ్వర స్వామి యొక్క పూజా కార్యక్రమం మొత్తం చూసాము ఆలయ యొక్క విశేషాలు ఇప్పుడు మన ప్రధాన యొక్క అర్చకుల యొక్క మాటల్లో తెలుసుకుందాం ఎంతమంది మంది
ఇష్ట మహేశ్వరులుగా ఉంటారు. మీకు ఇందాక చెప్పినట్టుగా స్థానిక పెద్దలందరూ కలిపి స్వామి కొండ శిఖర భాగంలోనే స్వామి పాదముద్రకు ఉంటుందండి. సుమారుగా 3.5 అడుగులు ఉంటుందండి. స్వామి బురదలో కాళ్ళు వేసి తీసి ఎట్లాగైతే ఉంటుందో అట్లాగే స్వామి తాలూక పాదముద్రకు ఉంటుంది. మే నెలలో రోహిణి కార్తీక కూడా అండి, అందులో అద్భుతమైన ఆర్బో వాటర్ కంటే శుద్ధమైన జలాలు ఉంటాయన్నమాట. తీసిన కొద్దీ మనం చూస్తుండగానే మళ్ళీ అదే లెవెల్లోకి వచ్చి వాటర్ అక్కడ అవుతుందండి. దీన్నండి అప్పట్లో పైన కాసుకున్న పశువులు కాపులు గొర్రెల కాపులు అందరూ కూడా గుర్తించి స్థానిక ప్రజలు చెప్తే నేను చెప్తుందండి 150 సంవత్సరాల కింద విషయం. అప్పటి నుంచి కూడా దీన్ని దేవుడు కొండగా తీసి ఆ పాదాలు ఇప్పటికీ ఉన్నాయండి. అక్కడ వెళ్ళాలని చిన్న మార్గం ఉంది. మనం భవిష్యత్తులోనే అప్పటిదాకా మంచి మెట్ల మార్గం అనేది ఏర్పాటు చేసుకుని భక్తులు వెళ్ళాలని సదుపాయం చేయడానికే దేవస్థానం ఏర్పాటు చేస్తున్నది. ఇప్పుడు కూడా చూడొచ్చండి మే నెల అంటే ఎండ చాలా ఎక్కువ ఉంటుంది. రోహిణి కథలు కూడా ప్రస్తుతమైన జలాలతో ఎప్పుడూ నిండి ఉంటాయి. అది ఈ కొండకి ప్రగాఢమైన విశ్వాసంతో కూడుకుంటుంది అనమాట. ఒక పాదాన్ని ఈ ప్రాంతంలో పెట్టినట్టుగా శ్రీమన్నారాయణ, వేరొక పాదాన్ని సింహగిరి పెట్టినట్టుగా స్థానిక ప్రజలందరూ చెప్తూ ఉంటారు. ద్వారానే దీన్ని దేవుడి పండుగ పిలుస్తుంది. జై శ్రీ వెంకటాద్రి. ఈ వెంకటాద్రి 3 శిఖరాలుగా ఉంటుందండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా, కొంచెం లౌడ్గా చెప్పండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా 3 పర్వతాలుగా ఉంటుందండి. స్థానిక పెద్దలందరూ కలిపి గత 150 సంవత్సరాల నుంచి దేవుడి కొండగా దీన్ని పిలిచేవారని పెద్దలు చెప్పేవారు అనమాట. ఆ సమయంలో స్థానిక పెద్దల సహకారంతో పంచవటి పెద్దలుగా ఒక 5 గ్రామాలను దత్తత తీసుకొని అందులో ఉన్న పెద్దలందరూ కూడా కొంత దీని మూలధనాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఆ భక్తులందరి దగ్గరికి వెళ్ళి ఇలా వెంకటేశ్వర ఆలయం నిర్మాణం చేస్తాం అని చెప్పడం జరిగింది. అప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న మాస్టర్ ఈకే గారు అంటాం, వారిని తీసుకొని శ్రీభాష అప్పలాచార్య గారి దగ్గరికి వెళ్ళి వారితో వారి సహకారం తీసుకుంటూ చిన్నజీవసం గారి దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకురావడం చూపించారు. ఈ కొండను చూపించగానే ఇక్కడ ఆధ్యాత్మికమైన వైబ్రేషన్స్ చాలా ఉన్నాయి. ఈ కొండకి వెంకటాద్రి నామకరణం చేస్తున్నాం. ఇక్కడ వెంకటేశ్వర ఆలయం వస్తే బాగుంటుంది, వస్తుందని కూడా స్వామివారు చెప్పడం జరిగింది. 14/2/1995 శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. దగ్గరలో అలివేలు మంగమ్మ ఆలయం, గోవిందరావు స్వామి ఆలయం, కళ్యాణ వెంకటేశ్వర ఆలయం అన్నీ వచ్చి దీన్ని ఉత్తరాంధ్ర తిరుపతిగా ప్రసిద్ధి చెందుతుందని ఆ రోజు స్వామివారు మంగళాశాసనం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా దినదినాభివృద్ధి అవుతూ అనేక కార్యక్రమాలు పనులే జరుగుతూ ఇంత క్షేత్రం అయిందనమాట. ఈ క్షేత్రంలో ప్రతి శనివారం కూడా స్వామివారి ఉదయాన్నే సుప్రభాతం, తోమాల, అర్చన, సహస్రనామాటం ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటితో పాటే వచ్చిన భక్తులందరికీ కూడా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఉచిత ట్రాన్స్పోర్ట్ సదుపాయం, స్థానికంగా లోకల్లో ఉన్న అంబిక స్వీట్స్ వారు ఏర్పాటు చేశారు. వారు భక్తులందరినీ కూడా పైకి తీసుకొచ్చి పూజా కార్యక్రమాలను అయిన తర్వాత మళ్ళీ కింద దింపే ఏర్పాటు, దానికి కావాల్సిన వెహికల్స్ అన్ని ఏర్పాటు చేశారని అలా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చక్కగా ఉచిత ప్రసాదాన్ని విశేషంగా పెట్టడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. అవకాశం వాళ్ళు టికెట్లు తీసుకుంటారు. టికెట్లు తీసుకున్న ధనం అంతా కూడా స్వామివారు పెడుతూ ఉంటుందన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా శుక్రవారం స్వామి పంచామృత అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఈ అభిషేకం చాలా విశేషమైందండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ విశ్వాసం అన్నమాట. అభిషేకం రోజు స్వామి దగ్గర ముట్టు కడితే చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద వారందరికీ కూడా వారి కోరికలు నెరవేరుతున్నాయి అని ప్రగాఢమైన విశ్వాసం. తద్వారా ముడుపుల వెంకటేశ్వరుని కూడా కొంత పిలుస్తూ ఉంటారండి. శుక్రవారం నాడు ముడుపు కట్టారంటే వాళ్ళు పెద్ద అవుతూనే ఉందన్నమాట. ప్రతి శుక్రవారం నాడు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దీంతోపాటే నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, ఐనోత్సవ ఉత్సవాలన్నీ జరుగుతూ ఉంటాయి. బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసంలో జరుగుతాయండి. అంతకంటే తిరుప్పావి ఉత్సవాన్ని ధనుర్మాసంలో చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులు కూడా తిరుప్పావి అందరూ కూడా పారాయణ చేస్తారు. రోజు 5 రకాల ప్రసాదంతో రోజు వైభవంగా జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కార్యక్రమంలో సుమారుగా 400 నుంచి 500 మందికి పాల్గొంటారండి. భక్తులందరూ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. అట్లాగే ధనుర్మాసంలోనే సుదర్శన హోమ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఇదివరకు కోవిడ్ రాకముందు అయితే సుమారుగా 30,000 మంది దాకా అన్నదాన కార్యక్రమం జరిగింది. గత 2 సంవత్సరాల పట్టి నుంచి కేవలం సుదర్శన హోమం చేస్తాం, అన్నదానం కూడా 1000 మందిగా జరుగుతున్నదండి. ఎందుకు చెప్తున్నానంటే కుంకుమ పూజలు చేస్తాం. కుంకుమ పూజ అందరికీ ఉచితంగానే ఉంటుంది. దేవస్థానం ఏర్పాటు చేస్తుందండి. ఈ దేవస్థానం సామగ్రి అంతా వారికి ఇచ్చి వారు చేయిస్తాం. దానివల్ల ప్రతి ఇల్లు కూడా తరిస్తున్నదనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాశ్రయ శాఖలో 2009 నుంచి కూడా మన ఆలయం అభివృద్ధి చెందుతున్నదండి. అప్పటి వరకు కూడా శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవస్వామి తాలూకా ట్రస్ట్ ఉపవేదంత ఆచార్యపీఠంలో ఉండేదన్నమాట. స్థానిక పెద్దలందరూ కలిపి దీన్ని ఆర్గనైజింగ్ చేసేవారు. పంచవటి ఆధ్యాత్మిక సేవా కేంద్రం అనే కేంద్రంలో పెద్దలందరూ కూడా కమిటీ సభ్యులుగా ఉంటూ కూడా వాళ్ళు కూడా అనేక సహకారాలు చేస్తూ ఇంత వైభవాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్న నాయకులు, రాజకీయ నాయకులందరూ కూడా చాలా విశేషమైన అండదండలు ఇచ్చి
రోడ్లు, నీళ్లు, అద్భుతమైన భవనాలు, కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా చేయించారు. వీటితో పాటే సీఎంఆర్ వాళ్ళు కూడా అద్భుతమైన ఆయనతో భక్తులు ప్రసాదం తీసుకోవడానికి మనకి గతంలో ఎంపీగా ఉంటున్న వాళ్ళు కూడా అనేక కార్యక్రమాలు చేసుకుని స్ట్రాంగ్ రూమ్, వంటగది ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకోవడం అందరూ తరిస్తూ భక్తులందరూ కూడా చాలా ఆనందాన్ని పొందుతున్నారండి. ఇక్కడ విశ్వాసం ఏంటంటే స్వామి దగ్గరికి వచ్చి ఏదైనా ఒకసారి శరణాగతి చేసామంటే మా కుటుంబాలు ఆయన చూసుకుంటారని అందరికీ ప్రకారం విశ్వాసం. అర్చకులతో కలిపి, స్టాఫ్తో కలిపి, భక్తులతో కలిపి అందరికీ ఆ నమ్మకం వల్లే ఈ కార్యక్రమం వైభవంగా జరుగుతుందని చెప్పొచ్చున్నాను. వెంకటాద్రి దర్శనం చేసిన వాళ్ళకి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రగాఢ విశ్వాసం. అందువల్ల భక్తులందరూ వచ్చి స్వామి సేవలతో కలుస్తారు. మా విజ్ఞప్తి జై శ్రీమన్నారు. నా పేరు రామానుజాచార్యులు. ఆలయంలో నేను ప్రధాన అతిథిగా పనిచేస్తున్నాను గత 23 సంవత్సరాలు. జై శ్రీమన్నారు. ఇక ఆలయంలో విశేషం అండి, తిరుపతి వెళ్ళే అవకాశం లేని వాళ్ళకి ఇక్కడికి తలనీళ్ళు ఇస్తూ ఉంటారు. దాంతోపాటు ఈ ప్రాంతంలోని మన వెంకటేశ్వరం అందరికీ కూడా కోరికలు తీరుస్తూ ఉంటారు. చక్కటి సంతానం కలిగిన లేదా పెద్దలైన ఆరోగ్యం కోసం కూడా అనేకమైన తులాభారం చేస్తూ ఉంటారు. ద్రవ్యాలతో చేస్తారు, చిల్లన్నతో చేస్తారు, లడ్డూతో చేస్తారు. చేసినవన్నీ కూడా దాన్ని ప్రసాదంగా మార్చి భక్తులందరికీ వినియోగపరచడం జరుగుతుందన్నమాట. అందువల్ల తులాభారం కూడా తులాభారతి గోవింద అన్నట్టుగా స్వామికి చాలా ఇష్టం అండి. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వామి తులాభారం చేసుకొని తరిస్తున్నారు. జై శ్రీమన్నారు. ఇవి ఫ్రెండ్స్ ఈ ఆలయ యొక్క చరిత్ర మరియు విశేషాలు. మరొక ఆలయ యొక్క చరిత్ర విశేషాలతో మరొక వీడియోతో మేము ముందుకు వస్తాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి.